హాయ్ ఫ్రెండ్స్, అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. ఈ రథసప్తమిని కొందరు సూర్య జయంతి అని కూడా పిలుస్తారు. నేను మీకోసము రథసప్తమి రోజు వేసే ప్రాచీనమైన ముగ్గును చూపిస్తున్నాను. ఈ ముగ్గు అంటే సూర్యభగవానుడికి చాలా ఇష్టమట అండి. ఓకే ఫ్రెండ్స్, ఈ రథ ముగ్గు నాకు మా అమ్మమ్మ నేర్పించింది. ఎవరికైనా సింపుల్గా వేయచ్చండి ఈ ముగ్గు. మనము పెద్దగా వేసుకోవాలనుకుంటే ఇంకా కొన్ని లైన్స్ పెంచుకోవాలి. నేను 5 లైన్స్ తోటి స్టార్ట్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు రథ ముగ్గు ఎలా వేయాలో చూపిస్తున్నాను. నేను 5 లైన్స్ తీసుకున్నాను. 5 లైన్స్ అంటే 2 లైన్స్ తీసుకున్నానండి. తర్వాత పై వరుసలో 4 లైన్స్, ఆ పై వరుసలో 3 లైన్స్, దానిపైన 2 లైన్స్, దానిపైన 1 లైన్. ఈ విధంగా ఒక్కొక్కటి తగ్గిస్తూ వెళ్ళండి. ఈ విధంగా ఈ 2 వరుసలలో ఉన్న వాటిని ఒకటి ఒకటి దాని పక్కకు కలపండి. మీకు కనుక రథం పెద్దగా కావాలనుకుంటే ఇంకా లైన్స్ను ఎక్కువ వేసుకోండి. నేను 5 లైన్స్ వేసాను కదా, మీరు 7, 9, 11 ఆ విధంగా వేసుకోండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు మీరు పక్కన ఉన్న లైన్ను యాడ్ చేస్తూ ఉండండి. ఈ రథం ముగ్గండి మా అమ్మమ్మ నాకు నేర్పించింది. ఇది పూర్వకాలం నుంచి వేస్తున్న ముగ్గట. ఇప్పుడు ఎన్నో కొత్త డిజైన్స్ ఫ్లవర్స్ తోటి ఆ విధంగా వేస్తున్నారు రథం ముగ్గులు. కానీ ఈ రథం ముగ్గు అంటే సూర్యభగవానుడికి చాలా ఇష్టమైన ముగ్గట. కాబట్టి నేను ప్రతి రథసప్తమి రోజు ఈ ముగ్గునే వేస్తాను. ఏమి లేదండి, సింపుల్గా లైన్స్ కలుపుతూ ఉండాలి అంతే. ప్రతి లైన్ టు కలుపుతూ వెళ్ళడమే. మీరు రథసప్తమి రోజు పూజ విధానం ఏ విధంగా చేస్తారో నాకు కామెంట్లో షేర్ చేయండి. నాకు తెలిసిన మట్టుకైతే పూజా విధానము నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏమైనా తప్పులుంటే క్షమించండి. ఈ రథసప్తమి రోజు ముఖ్యంగా సూర్యుడికట జిల్లెడాకులు అంటే చాలా ఇష్టమట అండి. కాబట్టి జిల్లెడాకులను తీసుకొచ్చి దానిపైన రేగుపండ్లు ఉంచి 7 జిల్లెడాకులు 7 రేగుపండ్లు. జిల్లెడాకులలో రేగుపండ్లను ఉంచి మనము తులసికోట దగ్గర పూజ చేసే దగ్గర ఉంటుంది కదండి, మనము తూర్పు వైపున కూర్చొని సూర్యదేవుడికి ఈ జిల్లెడాకులలో రేగుపండ్లను ఉంచి సమర్పించాలట. ఈ విధంగా చేస్తే దేవుడికి సూర్యభగవానుడికి చాలా ఇష్టమట. అంతేకాకుండా సూర్యభగవానుడికి ముఖ్యంగా పరమాన్నం అంటే చాలా ఇష్టమట అండి. కాబట్టి రథసప్తమి రోజు చాలామంది పరమాన్నం చేస్తూ ఉంటారు. జిల్లెడాకులు మంచి కావు, విష పదార్థము అలాంటివి అంటారు, నిజమే కావచ్చు. కానీ ఈ జిల్లెడాకులలో చాలా ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ఆకుల వల్ల, పువ్వులతోటి, వేర్లతోటి చాలా వ్యాధులను కూడా తక్కువ చేస్తుందట అండి. ఈ రథసప్తమి అసలు ఎందుకు చేసుకుంటారంటే, సూర్యభగవానుడట ఇన్ని రోజులు దక్షిణం వైపు నుంచి ఉదయిస్తాడట. ఇప్పుడు రథసప్తమి రోజు నుంచి దక్షిణం నుంచి ఉత్తరం వైపుకు రావడం మొదలు పెడతాడట. అంటే ఆ రథానికి 7 గుర్రాలు ఉంటాయట. కాబట్టి ఆ రథం అనేది ఉత్తరం వైపును వస్తుంది. కాబట్టి ఆ రోజు మనము రథసప్తమి అనేది జరుపుకుంటామట. నాకు తెలిసింది చెప్తున్నాను. అయితే ఆ 7 గుర్రాలతో రథము ఉత్తరం వైపుకు వస్తుందట. అప్పుడు ఆ 7 గుర్రాల యొక్క కిరణాలు మన వైపుకు పడుతుంటాయట. కాబట్టి ఆ రోజే రథసప్తమి అనేది జరుపుకుంటారట అండి. ఈ విధంగా దిశ మారుతుంది కాబట్టి దానినే రథసప్తమి అంటారట. అంటే ఏమీ లేదు, సూర్యుడి గమనము దక్షిణం నుంచి ఉత్తరం దిశకు మారుతుందట. ఈ రథసప్తమి రోజు పరమాన్నం చేయాలని చెప్పాను కదా. ఈ పరమాన్నం ఎట్లా చేస్తారంట, మనం స్టవ్ పైన చేస్తాం కదా. చాలామంది అయితే సంక్రాంతి రోజు మనము పిడకలు, గొబ్బెమ్మలు పెడతాం కదండి, ఆ గొబ్బెమ్మలను అక్కడ ఇక్కడ పడేయకుండా ఆ గొబ్బెమ్మలతోటి పిడకలు చేసి పెట్టుకోవాలన్నట. ఆ పిడకలు మంచిగా ఎండలో ఎండిన తర్వాత ఆ పిడకలను కాల్చి ఆ పిడకలపైనే మనము ఈ పరమాన్నం అనేది వండాలన్నట. ఈ పరమాన్నం వండి అప్పుడు సూర్యదేవుడికి జిల్లెడాకులలో మనము సమర్పించాలట. అప్పుడు రథసప్తమి అనేది
సంపూర్ణం అవుతుందట. అంతేకాదు సూర్యభగవానుడికి చిక్కుడుకాయలతో చేసిన రథం అంటే కూడా చాలా ఇష్టమట అండి. కొందరు ఏం చేస్తారు, 7 చిక్కుడుకాయలతోటి కూడా రథం చేస్తారట. పైన 3 ఆకులను, అంటే పైన 3 చిక్కుడు ఆకుల నుంచి కింద 7 చిక్కుడుకాయలతోటి రథం షేప్లో దారాలతోటి కట్టి ఆ విధంగా ఉంచుతారట. ఆ 7 కాయలతోటి కట్టిన తర్వాత మధ్యలో ఒక ఆకును వేసి, చిక్కుడు ఆకును వేసి దాంట్లో పరమాన్నము నైవేద్యంగా సమర్పిస్తారట. ఈ విధంగా కొన్ని ప్రాంతాలలో కొందరు చేస్తారు. ఈ విధంగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తారండి. ప్రతి ఒక్కరు ఇదే పాటించాలని రూల్ ఏం లేదు. ఈ విధంగా మధ్యలో ఫ్లవర్స్, మీకు నచ్చిన ఫ్లవర్స్ను వేసుకోండి. రథసప్తమి అంటే సూర్యునికి సింబల్ కాబట్టి నేను ఈ విధంగా సూర్యుని యొక్క గుర్తులను వేశాను. మీకు ఏవి నచ్చితే ఆ డిజైన్స్ను మధ్యలో వేసుకోండి. ఈ రథసప్తమి రోజు జిల్లేడాకులను ఎందుకు వాడతారట అంటే, ఆ జిల్లేడాకులు సూర్యుని యొక్క కిరణాలను త్వరగా అబ్జర్వ్ చేసుకుంటాయట, కాబట్టి ఆకులను యూజ్ చేస్తారట ఎక్కువ మటుకు. అంటే ఈ జిల్లేడాకులు సూర్యు నుంచి వచ్చే శక్తిని డైరెక్ట్గా అవి గ్రహిస్తాయి అన్నమాట. కాబట్టి ఈ జిల్లేడాకులు అంటే సూర్యుడికి చాలా ఇష్టం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, రథం కంప్లీట్ అయినాక పై ఉన్న ఈ విధంగా మీరు జెండాను వేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నేను వేసిన రథము మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నాకు కామెంట్లో షేర్ చేయండి ప్లీజ్. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, ప్లీజ్ కోఆపరేట్ మీ. ఈ విధంగా లాస్ట్కు సైడ్కి మనం గీతలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినామో అక్కడి నుంచే ఈ విధంగా పక్కకు సైడ్కి ఈ విధంగా డిజైన్ ఇవ్వండి. స్టార్ట్ చేసిన దగ్గరనే యాడ్ చేయండి అది. తర్వాత కింద 2 చక్రాలు వేసుకొని ఆ చక్రాలలో కలర్స్ నింపుకోండి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. మీ సరిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హోమ్ స్టైల్ విత్ మై స్టైల్. సరే, ఇంత సింపుల్గా రథం ముగ్గు అనేది కంప్లీట్ అయిపోయింది. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ మరొకసారి రథసప్తమి శుభాకాంక్షలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, కామెంట్లో నాకు షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హోమ్ స్టైల్ విత్ మై స్టైల్. మీ సరిత.